నేటి బాలలే రేపటి పౌరులని బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక గుమ్మడి భీమరెడ్డి కాంప్లెక్స్ లో నడపబడుతున్న మహాత్మా జ్యోతి బాపులే స్కూల్ను బోధ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సందర్శించారు. సందర్శించిన సందర్భంగా విద్యార్థులు స్కౌట్ తో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన విద్యార్థుల తరగతి గదులను పర్యవేక్షించి వారు రోజువారీగా తీసుకున్న ఆహారాన్ని గార్మెంట్స్ ను పరిశీలించారు. విద్యార్థుల చదువుల గురించి ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాల శ్రేయస్సును కోరి గురుగ్రంథ స్థాపించి ఎంతో వ్రాయసకూర్చి అన్ని వసతులు కల్పించి ముందుకు సాగుతున్న దృశ్య విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కరుణ నెరవేర్చాలన్నారు. తన వెంట ఆర్సీఓ ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ సునీత చవన్, కన్వీనర్ ఏను కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, ఎంపీటీసీ నిమ్మల శివకుమార్ రెడ్డి, అబ్దుల్ రషీద్, దాసరి భాస్కర్, ముస్తఫా, గణేష్, ప్రవీణ్, వెంకటేష్, నర్వడే రమేష్, కన్నమయ్య, శ్రీహరి, అల్తాఫ్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. This composed by the Saithi ma'am from the English faculty. She worked in this